పెంచాలి. పేదల పార్టీ అని చెప్పుకునే కమ్యూనిస్టులు భారీగా ఆస్తులు కూడా పెడతా ఉంటారు, అనుబంధ సంఘాలు పెట్టడం, దానికి ఒక బిల్డింగ్ కట్టడం, ఇలా అని ఎన్ని ఆస్తులు ఉంటాయి సార్ సిపిఎంకి? ఇదంతా పాతపాటే, ఇదంతా పాతపాటే. మా శత్రువులందరూ మాట్లాడే మాటలకి ఎక్కడ ఎవరు రుజువు చేయలేదు, ఆరోపణలు చేసి సవాల్ చేసి. అంటే కదా అదే మీరు చెప్పినట్టుగా అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కూడా సొంత పార్టీ కార్యాలయం లేదు, టీడీపీకి లేదు, టీఆర్ఎస్ కూడా ట్రస్ట్ పెట్టుకొని పెట్టుకున్నారు, సిపిఎంకే అలా. అంటే మీకు ఏదైనా దానికి ఒక టార్గెట్ ఉంటుందా ఇలా ప్రతిదీ పెట్టుకొని చేయడం అనేది? దాంట్లోనే మా నిజాయితీ అర్థమవుతుంది. మేం చేసినా పార్టీ కోసం చేస్తాం, బిల్డింగ్ కట్టినా పార్టీకి కడతాం. సార్ పార్టీ నిర్మాణంలో కేడర్ ముఖ్యం, కొత్త కేడర్ రాక ఎలా ఉంది సిపిఎం పార్టీలోకి? కొత్త కేడర్ రాకడ గత 15-20 సంవత్సరాలుగా బాగా తగ్గింది. ఎక్కడమే కాదు ప్రాబ్లం, ప్రాబ్లం ఒకటే, మేము అనుసరించిన విధానాలు రిఫ్లెక్ట్ అవుతాయి. మేము అనుసరించిన విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కలగలేదు. ఓకే, ఆ రకంగా ప్రజా విశ్వాసం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది, కొత్త రిక్రూట్మెంట్ అనేది కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మా విధానాన్ని మళ్ళీ సమీక్షించుకొని సరి చేసుకున్నాం కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఆ రిక్రూట్మెంట్ ఉంటుంది అనేది